చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ కొన్ని రోజుల సమయం మట్టుకే ఉంది. సో వీటినన్నింటిని చూసినట్లయితే ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం రాబోతుంది? ఒక పక్క వైసీపీ, ఒక పక్క టీడీపీ, రెండోది టీడీపీలో వీళ్ళందరూ కలవడం జరిగింది. బీజేపీ, జనసేన వీళ్ళందరూ కలిసి ఉమ్మడిపోతుతో వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? జగన్ పరిపాలన బాగుందండి. అంటే మీకేం లబ్ధి చేకూరింది సార్? మా అన్నీ ఇస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ కావాల్సినవి ఇస్తున్నారు. అంటే ఒక పక్క సంక్షేమ పథకాలే డెవలప్మెంట్ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ అంటే ఉద్యోగాలు, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ అని ప్రజెంట్ ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దేనికి ఓటేస్తారు మీరు? ఎటు సైడ్? జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామన్నా. అన్నీ చేస్తున్నారన్న, మాకు ఏమన్నా కావాల్సిన అందరు కావాల్సిన ఏమన్నా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన బాగుంది. సో చూసుకున్నట్లయితే మరి బీజేపీ, టీడీపీ, జనసేన కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది? ఎలాగో అన్న ఆయన గెలుతారు. ఇంకా ఎలా అయినా ఆయన పట్టించుకోరుగా, ఆయన గెలుతారు. బాగా పరిపాలన అంతా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు. 175 స్థానాలకి 175 కొడతామని ఈయన అంటున్నారు. సుమారు ఎన్ని రావచ్చు? 100కి 100 రావచ్చు. సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఏపీ ప్రజలు అత్యంత ఆసక్తితో చూస్తున్నారు. త్వరలోనే విడుదల కాబోతుంది. సో ఈసారి చూసుకుంటే ఒక పక్క టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఇప్పుడు ఉమ్మడి పొత్తుతో ముందుకు రావడం జరుగుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు సార్? ఈసారి నా ఉద్దేశం అయితే వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసిన మంచి అన్ని జనాలకు వెళ్ళినాయి, పథకాలన్నీ వెళ్ళినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మాత్రమే అధికారం కోసం బాధపడుతున్నారు తప్ప ఏమీ లేదు. అంటే ఈ ఉమ్మడి పొత్తు ద్వారా ఎంత ఓట్ బ్యాంక్ కోల్పోవచ్చు అంటారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి? చెప్పాలంటే వైసీపీ ప్లస్ అయింది. ఎందుకంటే 2014 ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే టీడీపీ కలిసి జనాలకు ఏదో చేస్తామని చెప్పారు. ఒక ప్రధానమంత్రి అయిన హోదాలో కూడా రాష్ట్రం పట్టించుకోలేదు. ఇదే పురంధ్రేశ్వర గారు అప్పుడు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే కేవలం కుటుంబ పాలనల కోసం ఒక జగన్మోహన్ ఒక్క వ్యక్తిని తాగిచ్చేస్తా తప్పించి వాళ్ళు జనాలకు ఏం చెప్పట్లా. రెండోది జగన్మోహన్ ఏం చెప్తున్నాడు, నేను ఇది చేశాను నమ్మితే ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నాడు తప్ప ఒక సైకో నన్ను ఎవరిని తిట్టట్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు, జగన్ నా దమ్ నేను చూపిస్తా భయం అంటాడు. ఎవరో పవన్ కళ్యాణ్ ఆయన సీట్లు అడుక్కోలేకపోతున్నాడు. రెండు టీడీపీ ఉంది, నా లోడు ఢిల్లీలో కూర్చున్నారు. ఏం చేశారు, ఓన్లీ పొత్తు కాదు. ఎందుకు పొత్తు కూడా కేవలం ఎందుకంటే ఆయన రేపు ఫ్యూచర్లో ఓడిపోతాం తెలుసు. తెలిసినా సరే కేవలం ఒక జైలు శిక్షలు ఇవన్నీ బయటపడతా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వస్తాడని నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి వెళ్ళాడు పొత్తుకి, అంతే తప్ప చేయలేదు. రెండు జనాలు అయితే కనుక ఒప్పించుతుంది కదా, నీరు కట్టుగా జగన్మోహన్ వేస్తారు. అందరికి వేసాడు, ఒక క్యాస్టు ఒక రిలీజియన్ ఏమీ లేకుండా అందరికి న్యాయం చేశాడు. వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు ఒకటి ఎవరేమనుకున్నా జనాల నిర్ణయం అనేది ఫైనల్. వాళ్ళు వేస్తారు, వాళ్ళకి తెలుసు. వీళ్ళ ముగ్గురు ప్రచారం ఏం చెప్తారు, ఏం చేస్తా చెప్పాలి. మీటింగ్ అంతవరకు ఆంతిడత ఇతర తప్పించి మేము ప్రజలకి చేస్తాము అని చెప్పట్లా. సార్ మీరు చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలే డెవలప్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక పక్క చూసుకుంటే డెవలప్మెంట్ ఉంటేనే ఏదైతే ఉందో ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చి ఒక ఇన్కమ్ని రీజనరేట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో వీళ్ళు ఈ బేరీని ఎలా చూడొచ్చు? ఇప్పుడు 2014-19 నుంచి బాబు అధికారులు ఉన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఏం చేశాడు? జగన్ వచ్చాడు, జగన్ వచ్చి 200,000 సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు, వాలంటీర్లు ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది, ఎన్ని హాస్పిటల్ వచ్చినాయి, 7 హాస్పిటల్ వచ్చినాయి కొత్తగా. 7 హాస్పిటల్స్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ ఈ కింద ఏఎంఎం కార్యకర్తలు మొత్తం వాట లేబరేటరీ ఎన్ని ఉద్యోగాలు మరి అవి లెక్క ఎందుకు చేయలేకపోయాయన్న 14 ఎక్స్పీరియన్స్ అంటాడు. 14 ఏం పీకాడు. సార్ మరి చూసుకున్నట్లయితే దేవినేని అవినాష్ గారు ఈసారి నియోజకవర్గం ఎవరైతే ఉన్నారో దేవినేని అవినాష్ గారికి ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? నాకు తెలుసు ఈసారి యాక్చువల్గా తూర్పు అనేది తెలుగుదేశం కంచుకోట, కానీ ఫస్ట్ టైం కంపల్సరీ బద్దలు కొడతాం. కారణం చెప్పనా, ఊరినే పార్టీ అని కాదు ఆయన చేసిన పని. అవినాష్ అనే అతను యాక్చువల్ చెప్పాలంటే ఆయన తిరిగే తిరుగుడు కానీ కష్టం కానీ ఎవరు తిరగడం నాకు తెలుసు. నేను నెహ్రూ గారిని చూసాను, మేము నెహ్రూ గారు చూసాం, గద్దెరామం చూసాం. యాక్చువల్ బేసికల్గా మేము ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ గారు అభిమానులు మేము. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత మేము మారాం. కానీ ఈరోజు చెప్తున్నానండి, అవినాష్ గారు రిటైర్ ఇవ్వాలనేది 50 ఏళ్ళ కళ కష్టంగా వాసింది. ఎలా కట్టాడు, ఎవరు చేయలేదు. ఇవి నెహ్రూ గారు కూడా చేయలేదు, ఒప్పని చెప్తున్నా. నెహ్రూ అబ్బాయి సరే, నెహ్రూ గారి కన్నా పట్టుపట్టి అవినాష్ చేశాడు. సో అవినాష్ అనే అతను కష్టపడి పనిచేశాడు. సీసీ రోడ్లు కానీ ఏం కావాలి, తూర్పులో వితౌట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గద్దెరామం కనీసం ఏ రోజు జీవితంలో గుణదలైనా రాదు. ఆయన ఉద్దేశం గుణదలలో నెహ్రూ కొట్టేస్తారు మాకు ఏరు. ఒక్క పని చేయడు, ఎంతవరకు టీచర్స్ కానీ ఫిటనెస్ క్లబ్ పడమట ఏరు తప్ప. అసలు రామ్మోహన్ అనే అతను ఏరికి ఎమ్మెల్యే అంతే,
జస్ట్ ఒత్తిడి రెండు ఇసుబండి వస్తాడు, రెండు బడ్డీ కొట్లు వస్తాడు, గద్దె రామ్మోహన్ రావు ఎక్స్ ఎంపీని పెడతాడు, ఏం లేదు. అవినాష్ గారు ఎమ్మెల్యే కొంత చేశాడు, 650 కోట్లు చేసి పెట్టాడు. అంటే అర్థం చేసుకోండి, కృష్ణలంక వాసులు దగ్గర దగ్గర వాళ్ళు ఎప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఇప్పుడు గెలిచిన అయినా ఓన్లీ కృష్ణలంక ఓటింగే. సార్ వై నాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఉమ్మడి పొత్తు మీద ప్రకటించిన వీళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఈసారి మాకే ఓట్లు వస్తాయని వీళ్ళు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు సార్ ఈ యొక్క బేరీని? వై నాట్ 175 ఒక డ్రీమ్, ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉంటుంది. బట్ 175 అనేది టార్గెట్, బట్ మేబీ మా లెక్కలైతే మినిమం 150 గ్యారంటీ తగ్గు. ఏమో ప్రజలు గౌరవిస్తే 175 వచ్చి నచ్చిపోనక్కర్లా. అది ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్స్లో ఎవరిని సీఎంగా చూడబోతున్నాం సార్? ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి డౌట్ లేదు దానిలో 100%. సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ అత్యంత కొన్ని రోజుల సమయం మటుకే ఉంది. ఒక పక్క వైసీపీ, ఒక పక్క టీడీపీ, ఇంకో పక్క చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో బీజేపీ కూడా కలవడం జరిగింది. ఎలా ఉండబోతున్నాయి సార్ 2024 ఎలక్షన్స్ అనేవి? ఈసారి ప్రజలు ఏదైనా మార్పు కోరుకుంటున్నారంటారు? ప్రజలు కోరుకోవడం మార్పులు కోరారు, అన్నీ చూసిన ప్రజలే, మార్పులను చూసిన ప్రజలే. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసారు, ఈయన ఒక్కడో ఒకటి కలిసి ఆ రోజు 2009 రాజశేఖర రెడ్డి గారి మీదకి ఎంతమంది 8 పార్టీలు వచ్చాయి ఎగబడి. రాజశేఖర రెడ్డి ఎట్లా అయిపోయింది దెబ్బతో అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు గెలిచాడు, ఈరోజు కూడా అదే తీసి జరుగుద్ది. సార్ చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గం ఎవరైతే దేవినేని అవినాష్ గారు ఉన్నారు, ఈ ఏరియా ప్రకారం చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది సార్? ఈసారి ఓటర్లు ఎటు ఉన్నారు ఇటు సైడ్? పశ్చిమ నియోజకవర్గం అంటే ఇప్పుడు ఒకటి క్యాండిడేట్ కొంచెం స్టాండర్డ్ క్యాండిడేట్ అంటే గద్దె రామారావు కొంచెం స్టాండర్డ్. దానివల్ల లేదా అవినాష్ గారికి ఆడింది. ఇప్పుడు అది కాక ఇప్పుడు ఆ కరకట్ట అంతా ఇల్లు వచ్చాక ఇచ్చేసి పరేశారు. కృష్ణలంక రాణిగారి తోట మొత్తం దాదాపు 5 కిలో 6 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇక వరద వస్తే లేకపోతే పని లేదు, అది చేశారు. ఇళ్ళు వచ్చాక ఇలా చేశారు. అది దానికన్నా ప్లస్ అయితే అనుకుంటున్నాం దానికి. సార్ మరి ఈ 2024 ఎలక్షన్స్ చూసుకుంటే ఇంతకుముందు రెండు ప్రభుత్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి చూడడం జరిగింది. ఒక పక్క 5 సంవత్సరాల పాలన, ఈ 5 సంవత్సరాల పాలన. ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని మీ అవగాహన సార్? ఎటువైపు మొగ్గు చూపుతారంటే మరి ప్రజలకి కొంత పేదవాళ్ళకి అనేది కొంచెం న్యాయం జరిగింది ఈ పథకాల వల్ల. అది స్కూళ్ళు ఉండే అనేక పాతబడిన డొక్కు స్కూళ్ళని బాగు చేశారు. పిల్లలకి ఇప్పుడు యూనిఫామ్ ఇచ్చారు, చెప్పులు, షూ కూడా ఆయనే సెలెక్ట్ చేశాడు, పట్టుకొని చూశాడు. ఏ సీఎం కూడా అటు చేయలేదు, షూలు ఇవ్వలేదు, పట్టుకొని చూశాడు. ఆయన గట్టిగా ఉండే లేవని కూడా చూశాడు. అటు చేస్తున్నాడు మరి పేదవాళ్ళకి అని చేస్తున్నాడు. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ అంటే పప్పు చెక్కలు అలా అన్ని రకరకాలైన ఇచ్చి పోషకాహారం ఇస్తున్నాడు గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ. ఇప్పుడు స్కూల్లో ఇక్కడ యశోభారతి స్కూల్ ఉంది, దాంట్లో ఒకరోజు రాగిదా, ఒకరోజు పప్పు చెక్కలు, ఒకరోజు కోడిగుడ్లు, అలాగే మరి చిన్నపిల్లలకనే చేస్తూనే ఉన్నారు. యూనిఫార్మ్లు అందరికీ యూనిఫార్మ్ ఇచ్చారు పిల్లలందరికీ. సార్ ఇదే వై నాట్ 175 అంటున్నారు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు, సుమారు ఎన్ని రావచ్చు అంటారు? ఇప్పుడున్న ఈ 3 పార్టీలు కలవడం వల్ల ఇక్కడ నెగిటివిటీ ఏమైనా ఉందంటారు? నెగిటివిటీ అంటే నేను ఒకటి అనుకుంటున్నానండి, సరే ఎంత వ్యతిరేకంగా ఏం చేసినా కానీ 100 వస్తే వాళ్లే గ్యారంటీగా ఫామ్ చేస్తానని బాగా నమ్మకంగా ఉంది. సార్ మనం మొన్నటిదాకా బీజేపీ ఇటుండి ఇటు రావడం జరిగింది, దీన్ని ఎలా పరిగణించాలి? అసలు బీజేపీ వాళ్ళకి 7 కలవటం అంటే ఏమంటే 2010 ఏమని తిట్టాడండి మోడీ గారిని, వరండి పెళ్ళం పిల్లలు లేని వాడికి. అసలు మా ఆంధ్రప్రదేశ్ నువ్వు రావడానికి కూడా అవకాశం లేని అసలు ఈ రాజకీయం చెత్త అయిపోయిందండి, ఓపి బుడిగ అయిపోయింది. ఎవరెటు మాట్లాడదో ఎవరెటు తెలియదు. మొన్న అక్కడ బొంగళూరు జయరామ్ని ఈయన లెక్కర మాఫియా, ఈయన పేకాడేస్తాడు, మధ్య తర్నాటి నుంచి మద్యం చేసి తమ్మిస్తాడు అని చెప్పి రకరకాల ఆయన తిట్టారు. తెల్లారిపాటి వైసీపీ నాడు వెళ్ళి అప్పుడు చేర్చుకుని నేను చాలా మంచివాడని చెబుతున్నారు. ఏది మనం ఎలాగ చెబుతాం చెప్పండి? ఈసారి ఎలా ఉండబోతున్నాయి సార్ ఎలక్షన్స్ అనేది? తగ్గనే ఉంటుందండి, తగ్గండి. ఏదేమైనా సరే 55 పోయినా కానీ ఆయనే గ్యారంటీగా. సీఎం అనే పేరు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.